ఈ ఇంట్లో ఎవరూ లేనట్టుంది. రాత్రి కన్నం వేస్తా. అమ్మా యముండా డిమ్ డిగా యముండా. యమనల్ సినిమాలో యాక్షన్ చేసిన నువ్వే కదూ. చిమ్ చిమా కాదే పిల్ల, నేను ఒరిజినల్ యముండా. అయితే ఎముడు బాబు, ఎముడు బాబు, మంచం మీద ఉన్న మా మావని తీసుకెళ్ళవు, నీకు ఒక కట్ట బీడి అగ్గిపెట్ట కొనిస్తా. ఇదేదో స్క్రూ లూజ్ కేసులాగున్నది, అయినా ఓ ట్రైల్ వేసి చూద్దాం. ఏమే మీ మామ ప్రాణం బులు తీయుటకు బీడీ కట్ట అగ్గిపెట్టే ఇచ్చేదవా? అంతగా ముసలోడి ప్రాణంబులు ముచ్చటగా ఉన్న సొమ్ములిచ్చిన పని చేసేదా? సొమ్ములా? అయితే ఈ ముక్కుబుడికిస్తా. దానికి మా దున్నపోతు ఒప్పుకున్నదే. దున్నపోతు లేదుగా, డెలివరీకి వెళ్ళినది. పోనీ చెవు దుద్దులిస్తా. దుద్దులా? వద్దులే. మరే ఈ ఉంగరం ఇస్తాను సరేనా? ఉంగరం సంక్రాంతి రోజులని నీకు రిబేటు ఇచ్చి తిని మీ ముసలోడి ప్రాణంబులు వారం రోజుల్లో తీసుకెళ్లేదా? ఓకేనా? థాంక్ యూ బాబాయ్, థాంక్ యూ. డిమ్ డిగా యముండా. పిచ్చివాడు, అంత బంగారం అతను ఒంటి మీద ఉంచుకొని చిన్న ఉంగరాన్ని కొప్పేసుకున్నాడు. హలో, నేనయ్యా. ఎంత శుభవార్త చెప్పావయ్యా. ఏమిటండి? ఏంటి నాన్న? ఏంటంట వింటే, బంగారు కొండ మీ మామగారు నారాయణ 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 పోయాడంట. అటు ఉంగరం ఏమిటో ఇటు టప్. ఉంగరం ఏంటి? టప్ ఏంటే? అబ్బబ్బబ్బ, తొందరగా కదలండి. దగ్గరుండి దహనం జరిపించి ఆ ఆస్తి వ్యవహారాలు చూడండి, కదలండి. ప్యాంటు తెచ్చి పెట్టవే, ఇట్లా వెళ్తే శవాల్ మోసేవాడు అనుకుంటారు. మైసూర్ పాక మైసూర్ పాకని కలవరించాడు మావా. 2 కిలోలు తీసుకొచ్చారు, తినకుండానే చచ్చిపోయాడు మావా. బాధపడ కళ్ళుడు, దహనం అయిన తర్వాత నేను తిని పెడతాను. అయ్యో, నలుసు నలుసు అనేవాడు మావా. మీ నాన్న నాలో చూసుకో అల్లుడు అన్నట్టు తను చచ్చిన తర్వాత తన ఒంటికున్న ఉంగరం గొలుసు మురుగులు అన్ని నువ్వే తీసుకో శ్రీనివాసులు అంటూ ఉండేవాడు అన్నట్టు. బంగారం శవం మీదే ఉంది అల్లుడు. ఇదిగో శవం మీద బంగారం తీసుకోవడానికి బాధపడతాను అనుకుంటున్నావేమో, నేనేం బాధపడను, తప్పకుండా తీసుకుంటాను అల్లుడు. బాబు శవాన్ని దించండి, ఇది దింపుడికి వెళ్ళాం బాబు. దించండి దించండి, తప్పకుండి తప్పకుండి. పోయిందా? నారాయణ నారాయణ నారాయణ. ఏమిటో, ఇంకా నిద్రపోతున్నట్టుగానే ఉన్నాడు మహానుభావుడు. అన్నట్టనుడు తినప్పిడి తాను జాగ్రత్తగా వేసావు కదా. మనిషి పోయిన తర్వాత తినప్పెట్టేందుకు మావయ్యా? అట్ట కాదు బాబు గారు, నాన్నగారి శవం గారి చెవిలో 3 సార్లు నాన్న 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 అని పిలవండి బాబు. అలాగే నాన్న నాన్ను నాన్ను. నువ్వా మావా? పోయాడు పద బాబు. లేదురా కొడుకో, నలుసురా కొడుకో. ఇదే బాబు దిప్పుడు కళ్ళం ఆశ అంటే. అయ్యో ఈడైపోయాడు నాన్న. దీనికి అన్ని చిల్లు లేరా స్వామి, మాట్లేయించిన లాభం లేదు. బాబాయ్ చెప్పు. లాగులు కుట్టించుకోవాలి, 100 రూపాయలు కొట్టు బాబాయ్. ఏంటే 100? 100 సరిపోదంటే 200 కొట్టు. ఇల్లుగాలు ఒకటి ఏడుతుంటే ఈలుగాక ఇంకొకటి ఏడ్చాడంట. ఎల్లుళ్ళు లేవు, శోభనాలు లేవు, బారసాలు లేవు. ఇంత గీతం ఏ గొంతులో చూసినా కలకల కలకల ఆడతా. రోజుకు 4 శవాలు లేపుతుండేయా, ఇప్పుడు అయ్యి లేవు. అన్సీజన్ అయిపోయి పైస ఆదాయం లేక నేను దత్తా ఉంటే నీకేమో సోకులు కావాల్సి వచ్చినాయా? అసలు అది కాదురా, పెళ్లి పేటాకు లేనోడికి నీకు ఎదురు లాగులు. పెళ్లికి లాగులకు సంబంధం ఏంటి బాబాయ్? ఓరి స్వామే. ఏంటి స్వామి? మహాత్మా గాంధీని చూడు, చూచా. వల్లాయి కూడా కట్టుకున్నాడు. ఆంజనేయ స్వామిని చూడు, చూచా. జానడ అంగూట కట్టుకున్నాడు. యోగి వేమన్ను చూడు, చూసా. బెత్తడు గోసుకుంట పెట్టుకున్నాడు. అసలు వీళ్ళందరూ కాదు, మన సినిమాల్లో హీరోయిన్ చూడు, ఒంటి మీద 100 పోగొట్టుందా అని చేత. ఏంటంటే పెద్ద పెద్దోళ్ళు అందరూ కొద్ది కొద్ది గుడ్లే కట్టుకున్నారా? అయితే నన్ను కూడా అటైపోయామంటావా? నిన్ను కూడా. వాళ్ళంత గొప్పని చేయాలనేదే నా జీవితాశయరా బాబాయ్. నాకు జీవితాశయం ఉంది బాబాయ్. చెప్పు చెప్పు.
నిన్ను శిబి చక్రవర్తి అంతటి వాణి చేయాలని కోరిక ఉంది. దాన్నే ఉందరా, ఖర్చు లేకపోతే చేసేయి. కాకపోతే కాస్త నొప్పి ఉంటుంది. నొప్పే నీ తొడ కోసి కాకులు గద్దలు చేస్తాను. మన కొట్లో ఉన్న సామాన్లు తీసి వీధులకు దాన చేసి అప్పుడు నిన్ను దార వేల సూర కన్నంత లేవులకి లాక్కొస్తాను. ఆగుతావు లాగుతావు, లేకపోతే ఎదపతి 100 రూపాయలు అడిగితే 100 కహాణీలు చెప్తావా? నీ చేతుల నా జగ్ ఎన్ని నీ జగ్గ నీ జగ్గేలే పైస ఇవ్వ, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇవ్వనా అయితే రేపు కొట్లో 100 గ్లాసులు ఉండవు. ఇదిగో ఇదిగో నిన్ను. ఏంటి ఆ పోయేది ఎవరు? బోసయ్య కదా. నాకు తెలీదు. నాకు తెలుసురా, ఎల్లుండి వాళ్ళ నాన్న పెద్ద కర్మ, సామాన్లకి పక్కొట్టుకు పోతున్నట్టున్నాడు. మన కుట్లు లాక్రపో. మరి లాగులు? లాగులు లేకపోయినా పర్లేదురా, ముందు వ్యాపారం చూడరా స్వామి. లాగులు లేకపోయినా పర్లేదా? పర్లేదురా. లేకపోయినా పర్లేదా? అయితే ఒరు స్వామి, ఆడు పక్కొట్టుకు పోతున్నట్టున్నాడు. ఓ ఇదిగో పోషయ్య. ఏమిటి బాబు, ఏమిటి కొడుస్తున్నావు? సుమారు ఎన్ని కేజీలు ఉంటావు? 150 కేజీలు ఉంటాను బాబు. 150 కేజీలా? అంటే బాబా చెప్పింది కరెక్ట్. ఏం చెప్పాడు బాబు? ఏం చెప్పాడు ఏంటి? నువ్వు సస్తే నిన్ను తగల పెట్టడానికి 2 లారీల కట్లు కావాలట, నిన్ను మోసుకెళ్ళడానికి ఓ పెద్ద ట్రాక్టర్ కావాలట, ఎలా లేదైనా నీ ఒళ్ళు తడపడానికి 100 లీటర్ కృష్ణాలు కావాలట, కట్లు తడపడానికి ఇంకో 100, పోనీ పూడ్చి పెడతామంటే 3 ఏనుగులు కౌగులించుకున్నంత సైజు ఎంత పెద్ద పోయి తావాలా? కాచడే బెటర్ బాబాయ్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఏం బోషయ్య, మా వాడు లెక్కలని సరిగా చెప్పాడా? చెప్పా. అంతే బోషయ్య, బతుకున్నప్పుడు కంటే చస్తేనే ఖర్చు ఎక్కువ. ఈ విషయం చెప్పలేదే. నే చెప్తారా? నా సావుకు లెక్కలు కడతారా? ఇదంతా నువ్వు ఆడిన డ్రామా. ఏ డ్రామా? లాగు డబ్బెడితే ఇప్పుడు ఎరగేస్తావు కదా. లే అన్నంది ఎందుకు గానీ? నలుసు 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 లేకుండానే ఉండే నానా. అన్నంలో కాదురా, ఇంట్లో నలుసు. ఎక్కడి నుంచి తమ్మటావు నానా? అదేమో పుట్టింట్లో కలిసి కూర్చుంది. నిన్ను చూస్తుంటే నాకు జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. ఊరుకన్నానా, ఉన్న 4 వెంట్రుకలు ఊడిపోతాయి. మన వంశం ఎలాంటి వంశమో నీకు తెలుసా? మీ అమ్మ మెడలో 3 ముళ్ళు వేసే టైంకి మీ అమ్మకి 3వ నెల. పెళ్లికి ముందే మా అమ్మ తల్లి కాబోతుందని తెలిసి కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఎంత త్యాగమూర్తివి నాన్నా. ఇంతకీ నా తండ్రి ఎవరు నాన్నా? అబ్బా అదేం కాదురా, మీ అమ్మ నేను అమర ప్రేమికులం. మీ అమ్మ నెల తప్పితే కానీ మీ తాతయ్య మా పెళ్లికి ఒప్పుకోలేదు. మరి చెప్పవే, నేను నిన్నే ఫాలో అవుతా, బుద్ధులకి కడుపు చేస్తా, అప్పుడు చచ్చినట్టు వాళ్ళు నా కాళ్ళ బేరానికి వస్తారు. మీరెవరు సార్? 100వ దొంగతనం చేయబోయే దొంగని అరిస్తే చంపుతా. పెళ్ళం దగ్గర అరవలేకపోయినా మీ దగ్గర ఎవరుస్తారు సార్? ఇంతకు నువ్వెవరో బే? చెప్పుకుంటే సిగ్గు సార్, ఇంటికి అల్లుడి సార్. అల్లుడు అయితే అర్ధరాత్రి గోడ దూకటమేంట్రా? అరే ఎవరైనా మరీ గౌరవం లేకుండా మాట్లాడకండి సార్. చెప్తాను. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 15 ఆగస్టు మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, నాకు పెళ్ళైన పెళ్ళానికి నేను బానిసైన రోజు. నా 1st నైట్ నుంచే నాకు బ్యాడ్ డేస్ బ్యాడ్ నైట్స్ స్టార్ట్ అయినాయి సార్. నా పెళ్ళాన్ని ముట్టుకుంటే మూతి మీద కొడుతుంది, పట్టుకుంటే పళ్ళతో కరుస్తుంది సార్. మనవడు మనవడు అనే మా నాన్న కోరిక తీర్చలేక నేను ఆనందపడలేక ఎంతో బాధపడుతున్నాను సార్. సార్ ఏంటి సార్, ఎవరో పోయినట్టున్నారు? నిన్న గురించే పోలీసు వాళ్ళు బూటు కాళ్ళతో డొక్కల్లో తనినా బాధపడలేదు. ఎంత బాధ నీ గుండెల్లో దాచుకుని ఎలా బతుకుతున్నావయ్యా? ఏం చేయమంటావయ్యా? నా పెళ్ళాం మెళ్ళో తాళే నాకు ఊరైంది. మా నాన్నకి మనవడు లేడు, నాకు మనశ్శాంతి లేదు. భయపడకు, నీకు శాంతి నేను కలిగిస్తా. నీ కాపురం చక్కదిద్దుతా, నా 100వ దొంగతనాన్ని సార్థకం చేసుకుంటా. అదేంటండి కన్నుంది కదా? ఈ మాత్రం గెటప్ లేకపోతే ఎవడు భయపడతాడురా? పదా వెళ్దాం. లే ఇంట్లో ఎవరు లేరే ఇది తప్ప, నువ్వు బిట్రా. లేవంటే నిన్నే లేవే. లే సార్ దాన్ని లేపుతా కదా, మీరు రండి ఇలాగా. కోడికూర రెడీ, కోడి వేపుడు రెడీ, చేపల పులుసు రెడీ, రొయ్యల వేపుడు రెడీ. ఇక్కడ ఏంటే కసాక్? నువ్వు మొగుడుతో కాపురం చేయవా? చెప్పవే, చెప్పు చెప్పవే. రావుడి
మావని తీసుకొచ్చి నన్ను బెదిరిస్తావా? నార్మై ఏ గురు, ఇంకా అలసినట్టు కానీ సాయం పట్న. నువ్వు బయటికి వెళ్ళిపో గురు. నేను బయటికి వెళ్తే నిన్ను తంతుందయ్యా. నువ్వు కానీ ఇప్పుడు 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 నువ్వు ఉండగానే ఎలాగయ్యా? ఎలాగోలా కానివయ్యా. నువ్వు కానీ నాన్న పిలు వాడిని కూడా వేసేస్తా. నువ్వు కానివయ్యా. ఆగమంటుంటే అయ్యి బాబాయ్, కానీ మంది నువ్వే ఆగమనేది నువ్వేనంటాయా? ఆడు నీ మావ. అవునండి. అమ్మో అయ్యి బాబోయ్, ఇంత దెబ్బ కొట్టావేంటయ్యా? ఎందుకు కొట్టినట్టు? ఇలాంటి దరిద్ర నీచ నికృష్టుడి గల్లుడు అయినందుకు కొట్టానరా? నా నూరో దొంగతనానికి ఇలాంటి అపవిత్రమైన కొంపలు అడుగు పెట్టి నా సెంచరీకి నేనే పంచరేసుకున్నానరా నిన్ను? నానా నానా, మైసూర్ పాక్ తీసుకొచ్చా. నానా 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 నానా, ఏంటిది పిచ్చి నాన్న? నలుసు నలుసు అని నసపెట్టే నాన్న కనిపించడం లేదని కన్నీళ్ళు పెట్టుకో. నేను చస్తే గాని కోడలు ఇంటికి రాదని ఎన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదురా? మీ కాపురంలో నేనే ఒక నలుసులా ఉన్నానని ఇన్నాళ్ళకి తెలుసుకున్నాను రా. అందుకే చావును వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. నీ సుఖం కన్నా నాకు ఇంకేం కావాలి? అదిగో కన్నీళ్ళు వస్తున్నాయి, తుడుచుకో. మీ అయ్య చెత్తే గాని కూతుర్ని కాపురానికి పంపనన్నాడు, ఇప్పుడేమో ఆస్తి మొత్తం కూతురు పేరు రాస్తే గాని కాపురానికి పంపనంటున్నాడు. ఇది ఆనందమా? నువ్వు ఇవన్నీ మర్చిపోయి హుషారుగా ఉండు. రేపు ఈ పాటికి బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. ఇంకో పెళ్లి చేసుకోడైతే ఎప్పుడు చేసుకోడగా? నీ చేతుల మైకు నీ మైకు నీ మైకేలే. ఇదిగో ఆనందం గారు, బుజ్జులు కాపురానికి వచ్చేటట్టు, వాడేకి బుద్ధి వచ్చేటట్టు నేను ఒక ఐడియా ఇస్తాను, ఫాలో అయిపోండి. నువ్వు ఒక నికృష్ట మహర్షివి, ఆవిడ ఒక నీచ వ్రత. ఉప్పు కారు తింటున్న బాడీని ఎన్నాళ్ళు తడిగుడ్డేసి కప్పించమంటావు? హనుమాలు నువ్వు పాడరా కంపెనీ వారి పాట. హనుమాలు లాఠీ పెట్టి లాన్ దాటర్తో కొడతా. ఎవరా ఎవరా నాలుడికి రెండో పెళ్లి చేసేది? కోర్టుకి ఇచ్చి సగం ఆస్తి నా కూతురికి భరణంగా లాగుతా. ఏటి లాగేది, లాగులో చొక్క. నీ కూతురు అసలు ఆనందేదో కాపురమే చేయలేదు. అసలు మా కూతురు కాపురం చేయలేదని ఎవర్రా చెప్పింది? చెప్పను ఒక్కటి సాధ్యం. కో అంటే కోటి పని చేస్తారు. ఆనందం వేసుకో. వేసుకోనా? ఎయ్ వేస్తానా. చూసింది చాలు బాబు, వీఆర్ ఆల్ స్టాండ్ ఫర్ విట్నెస్. చూసింది సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడే బయలుదేరుతున్నావు. థ్యాంక్స్ బామా, నా డబ్బులతో నిన్ను టూరిస్ట్ బస్ లో కాసి పంపిస్తా, రెచ్చిపో. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నీ పెందాకుడు కోడ్ ప్రకారం నార్మల్ వే. ఇదిగో నువ్వు నీ కూతుర్ని ఆనందంతో పంపకపోతే మా రామన్న కూతుర్నిచ్చి ఆనందానికి కట్టబెడతాను. ఏమండి, ఎవరన్నా తొందరపడి పాట పాడితే మనకు ఆస్తి దక్కదు, బుజ్జులకు మొగుడు దక్కడు. వెళ్ళి అల్లుడు గారు కాళ్ళు పట్టుకోండి. అల్లుడు గారు, ఎవడరా బూతు కూత కూర్చుంది? నేనే అల్లుడు. ఇన్నాళ్ళకి నా జ్ఞానోదయమైంది, ఇప్పుడు నా మనసు బాగా క్లీన్ చేసినటువంటి మున్సిపాలిటీ తొట్టిలా ఉంది. జీవితాంతం నీ కాళ్ళు నా జేబురుమాలతో తుడుస్తా. నా కూతుర్ని కాపురానికి తీసుకెళ్ళు. అల్లుడు గారు, మీ పేరు చెప్పి దీపం వెలిగించుకుంటాం, అమ్మాయిని తీసుకెళ్ళండి. సరే, మీరంతగా ప్రాధాయపడుతున్నారు కాబట్టి దాన్ని తీసుకెళ్తాను, కానీ అది జీవితాంతం మీ మొహం చుట్టానికి వెళ్ళదు, ఒక్క మీ చచ్చిపోయిన రోజు తప్ప. అమ్మా బుజ్జులు, ఇన్నాళ్ళు నీ కాపురం నాశనం చేసినందుకు మీ అమ్మ నాన్నకి ఏదైనా బహుమానం ఇచ్చి మీ ఆయన చేపట్టుకోమ్మా. దా